రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంతర్రాష్ట్ర బోర్డర్ మీటింగ్ బుధవారం మహారాష్ట్ర చందాపూర్లోని ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగపూర్ ఐజీ డాక్టర్ చిరాంగ్ డోచి పాల్గొని ఇరు రాష్ట్రాల సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే చెక్పోస్టులు, వాటి నిర్వహణపై చర్చించారు. అలాగే బోర్డర్లో అక్రమంగా అనుమతులు లేకుండా తరలించే మద్యం, డబ్బు, గంజాయి, మాదక ద్రవ్యాలు ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకూడదని తెలియజేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే ఏర్పాటు చేయాల్సిన నిబంధనలపై జిల్లాల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా పకడ్బందీగా స్పెషల్ పార్టీ బృందాలతో భద్రతను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు. మహారాష్ట్ర, ఆదిలాబాద్ జిల్లాల అధికారులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలని అన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజశి షా, ఎస్పీ గౌశాల మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో బేల మండలంలోని శంకర్గూడ, జైనేత్ మండలంలోని ఆనంద్పూర్, పిప్పర్వాడ, భీంపూర్ మండలంలోని కరంజీ, తలమడుగులో లక్ష్మీపూర్, బోధ్లో ఘనాపూర్లో 6 చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.